కేటీఆర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం పోలీస్ స్టేషన్ల పెట్టిన రోజులు వాస్తవమా కాదా మీరే ఆలోచించుకోండి ఆనాడు ఎంత దుర్భర పరిస్థితి ఉండే అంటే రైతులు భయపడుతురు విజిలెన్స్ వచ్చి ఎత్తుకపోతారని అంతేందుకు మోటార్లు కోసేసుడు వైర్లు కోసేసుడు కాదు ఎవలన్న ఊళ్ళో చచ్చిపోతే ఆనాడు తెలంగాణ రాకమునుపు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకమునుపు ఏంది పరిస్థితి ఎవలన్న ఊళ్ళో కులపాయనో సుట్టపాయనో పెద్ద మనిషి చచ్చిపోతే బాయి కాడికి పోయేందుకు కరెంటోని ఫోన్ చేసి బతిలాడుకోవాలి అరే ఇప్పుడే శవాన్ని కాలేసినాం బాయి కాడికి పోయి స్నానాలు చేయాలి కరెంటు లేదు ఒక 20 నిమిషాలు కరెంటి నీకు దండం పెడతా అని చెప్పి ఏఈ గారిని డిఈ గారిని బతిమలాడిన రోజులు వాస్తవం అయితే కాంగ్రెస్కు బుద్ధి వచ్చినట్టు చప్పట్లు కొట్టాడు ఒకసారి ఇలా వాళ్ళే వచ్చి 50-55 ఏళ్ళు తెరలు తెరలు చేసిన వాళ్ళు వచ్చి మళ్ళా మాకు ఒక్క ఛాన్స్ ఇయ్యండి ఒక్క ఛాన్స్ ఇయ్యండి 11 ఛాన్సులు ఇచ్చిండ్రు ప్రజలు 11 అయినా ఏం చేసిండ్రు మంచి ఇయ్యలే కరెంట్ ఇయ్యలే సాగునీరు చక్కగా ఇయ్యలే ఎరువులు ఇయ్యలే విత్తనాలు ఇయ్యలే రైతు బంద్ ఇయ్యలే రైతు బీమా పెట్టలే ఇవన్నీ చేసిన కేసీఆర్ అన్నట ఇలా పక్కకు పెట్టన్నట 11 సార్లు అవకాశాలు ఇచ్చినా ఏం చేయని వాళ్ళని మళ్ళీ ఇలా పైన కూర్చోబెట్టన్నట ఇవాళ ఒక్క మాట మీరు ఆలోచించండి పక్కనే ఉన్నది కర్ణాటక రాష్ట్రం ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ బయట పత్రికల వాళ్ళు పట్టుకున్నారు ఇంగ్లీష్ వాళ్ళు హిందీ వాళ్ళు పట్టుకొని అడిగినారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే గారు అంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చేసింది అయిపోయింది ఇక మాకు మోక దొరికింది అని అంటున్నారు మరి మీరేమంటారని అడిగారు నేను ఒకటే చెప్పిన వాళ్ళకు ఖార్గే గారు మీ సొంత రాష్ట్రం కర్ణాటక ఖార్గే సాబ్ది సొంత రాష్ట్రం కర్ణాటక ఇలా కర్ణాటకలకు ఇట్లనే వీళ్ళు చేసిన ఏషాలకు వీళ్ళు చెప్పిన మాటలకు పడిపోయి ఆడ అవకాశం ఇచ్చిర్రు ఒక ఛాన్స్ అని బతిమలాడితే 4 ఓట్లు వేసిర్రు ఆయన అధికారం ఇచ్చిర్రు 4 నెలల కిందట కర్ణాటక ప్రజలు ఇవాళ కర్ణాటక ప్రజలు తప్పు చేసి పొరపాటున అది వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత ఇలా వాళ్ళ చెంపలు వాళ్ళే వేసుకుంటాను రైతులు ముఖ్యంగా మీరు చూస్తాను నిన్న ఇవాళ టీవీలలో చూడొచ్చు మీరు కరెంటు లేక ఎంత అవస్థ పడుతుందంటే ఇవాళ కర్ణాటకలో 5 గంటల కరెంటు ఇచ్చే తందుకు రోజులు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కింద మీద పడి ఆపసోపాలు పడి అక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు అక్కడ విద్యుత్ శాఖ మంత్రి గౌడ గారు వాళ్ళందరూ చెప్తున్నారు 5 గంటలు ఇస్తాం భయ్ అంతకంటే ఎక్కువ మాత్రం కాదు 5 గంటలు ఇచ్చే కష్టం ఉన్నదని చెప్తున్నారు ఇక రైతులకు వశపడక పంటలు ఎండిపోతుంటే చెర్లు ఎండిపోతుంటే అందులోకెళ్ళి మొసళ్ళు బయటకు వస్తున్నాయట మొసళ్ళు తెలుసు కదా మగర్మచ్చ్ బయటికి వస్తే కర్ణాటక రైతులకు కడుపు మండి ఏం చేశారు ఎవరికైనా అవి ఆ మొసలి పట్టుకొని ట్రాక్టర్లు పెట్టుకొని సబ్స్టేషన్ కాడ తీసుకుపోయి సబ్స్టేషన్ విడిచిపెట్టారు కదా సౌరాన్ని ఏది విద్యుత్ శాఖ అధికారుల మీద గిట్లున్నది కర్ణాటక అంటే ఖార్గే గారి సొంత రాష్ట్రం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖార్గే గారి సొంత రాష్ట్రంలోనే ప్రజలు రైతులు ఇవాళ చెంపలేసుకుంటున్నారు వామ్మో వీళ్ళకి అధికారం ఇచ్చి ఎంత తప్పు చేస్తున్నారు దేవుడా అని ఇవాళ అసొంటోళ్ళట తెలంగాణలో వచ్చట మన రైతన్నలను పిచ్చోళ్ళని చేసి మన ప్రజలను పిచ్చోళ్ళని చేసి వాళ్ళకు ఒక ఛాన్స్ కావన్నట మీరందరు విన్నారు రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏమన్నాడు ఆయన తెలంగాణలో ఉన్నది బీద బిక్కి రైతులు చిన్న సన్నకారు రైతులు ఎవరు కూడా 90% మందికి 3 ఎకరాల కంటే ఎక్కువ లేదు వీళ్ళకు 3 గంటల కంటే ఎక్కువ ఎందుకు కరెంటు కేసీఆర్కు బుద్ధి లేదు ఆయన 24 గంటల కరెంటు ఇస్తాడు ఉత్తగానే దండుగా పెడతాడు పైసలన్నీ దండుగా ఇస్తాడు 3 గంటల కరెంటు చాలు గంటకొక మడి వారుతుందట గంటకొక ఎకరం వారుతుందట గింత తెలివైన వాళ్ళు గింత వ్యవసాయం తెలిసిన వాళ్ళు గింత తెలివైన వాళ్ళు ఇలా కాంగ్రెస్ని ఈ రాష్ట్రంలో నడుపుతాను మరి కాంగ్రెస్ కోటేసిన పాపానికి కర్ణాటకలో 5 గంటలు వస్తుంది తెలంగాణలో దబ్బన పొరపాటున ఒక రావపాటున ఓటేస్తే 3 గంటలే దిక్కు అని చెప్పి వాళ్ళ అధ్యక్షుడే చెప్తాడు మరి అలా పెద్దపల్లి రైతన్న ఆలోచించుకోవాలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఆలోచన చేయాలా 24 గంటల కరెంటు కావన్నా 3 గంటల కరెంటు కావన్నా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ సత్యనారాయణ రెడ్డి గారు రామ్మూర్తి గారు హాజీ గారు ముత్యాల ప్రకాష్ గారు విశేషమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకులు వాళ్ళందరూ కూడా మరి ఇవాళ అన్ని పరిస్థితులు చూసిన తర్వాత సత్యనారాయణ రెడ్డి గారు గొప్ప మాట చెప్పిండ్రు కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఇలా గద్దల పాలైతుంటే రాబందుల పాలైతుంటే ఉండబట్టలేక మనసుకోకనే నీడికి వచ్చిన మళ్ళా ఇంటికి తిరిగి వచ్చిన అని చెప్పింది ఈ సోయి ఈ రేషం అందరికీ రావాలి తెలంగాణలా ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ ఇంత కష్టపడి మంచిగా చేసుకుంటే తెచ్చుకున్నాం అందరూ బాగా కావాలని తెచ్చుకున్నాం కరెంటు బాగా చేసుకున్నాం మంచి ఇల్లు బాగా చేసుకున్నాం సాగునీరు బాగా చేసుకున్నాం
సంక్షేమం అద్భుతంగా చేసుకుంటా ఉన్నాం. ఇన్ని చేసుకున్నాం, ఇవాళ మళ్ళా ఆ దొంగల చేతుల్లో పెడితే, ఇవాళ ఆ దగుల్బాజీ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పెడితే నాశనం అవుతది, తెరలు తెరలు అవుతది. ఈ మాట మర్చిపోకండి. ఎందుకంటే వాళ్ళు కొత్తోళ్ళు కాదు, కొత్త రూపాలలో రావచ్చు. గదే పాత పార్టీ, కొత్త సీసాలో పాత సారా అన్నట్టు గదే తప్ప కొత్తదనం ఏం లేదన్నలా. 11 సార్లు మోకా ఇస్తే బార్ బార్ దోకా, 11 సార్లు ఇచ్చిరు మీరు మోకా కాంగ్రెస్కి, ఒక్కసారి కాదు కానీ బార్ బార్ అదే దోకా. ఈరోజు కూడా మళ్ళా కొత్త వేషం వేసుకొని బౌరూప్లేషాలు వేసుకొని ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళ డిఎన్ఏ గదే, వాళ్ళ ఆలోచన గదే, వాళ్ళ నీతి గదే. నేను మిమ్మల్ని ఆలోచించమని అడిగేది ఒకటే, సొంత రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిది కర్ణాటక, అక్కడనే కరెంటు దిక్కు లేదు, మరి అక్కడ దిక్కు లేనోడట ఇక్కడికి వచ్చి గెలిపిస్తాడ తెలంగాణలో? అంటే కూట్ల రాయి తీయలేనోడు ఎట్లా రాయి తీస్తాడా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? నేను కార్గేని ఒకటే అడుగుతా ఉన్నా కార్గే గారిని, అయ్యా కార్గే గారు మీరు పెద్ద మనిషి, వయసులో చాలా పెద్ద ఆయన, మీరు మీరంటే గౌరవం ఉంది, ఆ గౌరవం కాపాడుకోండి, పోగొట్టుకోకండి. సొంత రాష్ట్రంలో దిక్కు లేదు, 5 గంటల కరెంటు, తెలంగాణకు వచ్చి ఏముద్ధరిస్తావు నువ్వు నీ పార్టీ చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ మీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడే చెప్తున్నాడు 3 గంటల కరెంట్ అని చెప్తా ఉన్నాడు. మరి 3 గంటల కరెంటు చాలనే తెలివైన నాయకులు ఉండే నీ పార్టీ రేపు తెలంగాణను ఉంచుతుందా ముంచుతుందా? మా వాళ్ళందరి కిరికే. అందుకే మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరేది ఒకటే, మనం ఈరోజు నుంచి కేసీఆర్ భరోసా పేరిట, కేసీఆర్ భరోసా పేరిట మళ్ళీ గెలిస్తే మూడోసారి ముచ్చటగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమేం చేస్తామో కేసీఆర్ భరోసా పేరిట కొత్త కార్యక్రమాన్ని, మన మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకొని పోయే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం. పెద్దపల్లిలో మీ అందరిని నేను కోరుతా ఉన్నా, కేసీఆర్ భరోసా కింద మనం ఇయ్యబోయే కార్యక్రమాలను బ్రహ్మాండంగా గ్రామ గ్రామానికి గడప గడపకు తీసుకొని పోవాలి. ఏంటిది కేసీఆర్ భరోసా? ఏంటిది అంటే ఇవాళ ఆసరా పెన్షన్ల కింద కేసీఆర్ గారు మరి దేశం లెక్కడ లేని విధంగా 46 లక్షల మందికి 2016 రూపాయలు, దివ్యాంగులైతే 4016 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నారు. రేపు మూడోసారి కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ భరోసా కింద ఆ 2000 పెన్షన్ని 5016 రూపాయలు చేయబోతా ఉన్నామనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దివ్యాంగులైతే 6016, మరి ఇతరులు వృద్ధులు వితంతువులు బీడీ కార్మికులు వాళ్ళందరికీ కూడా 5016 రూపాయల పెన్షను, ఆసరా పెన్షన్ కేసీఆర్ భరోసా కింద ఇవ్వబోతా ఉన్నాం. అదే మాదిరిగా వాళ్ళ రైతు బంధు 75 ఏళ్లలో ఏ నాయకుడు చేయని ఆలోచన రైతు బంధు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన ఆలోచన, దాని కింద ఇవ్వాలా?